హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఎప్పటిలాగానే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైడ్ ఇష్యూస్, వార్తల్లో నిలిచిన ముఖ్యమైన వ్యక్తుల గురించి, సంస్థల గురించి, అదేవిధంగా వివిధ పేపర్లో వచ్చిన ముఖ్యమైన పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరికాని అంశం, హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి మీకోసం ఇవ్వడం జరిగింది. చూడండి, మింటో మార్లే సంస్కరణలో 1909లో రూపొందించబడ్డాయి. ఇది కరెక్ట్ అండి. ఇక్కడ అడుగుతుంది ఏంటి, సరికాని అంశం లేదా అంశాన్ని గుర్తించండి. నెక్స్ట్, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో 1920లో రూపొందించబడ్డాయి అంటున్నాము. చూడండి, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో 1920లో కాదండి, ఇది 1919లో చేయడం జరిగింది. ఓకేనా, 1919లో చేయడం జరిగింది. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో జరిగింది. ఎస్, కరెక్ట్ అండి. సో 1920 నుంచి ఇది 1922 వరకు జరిగిందండి, చౌరా చౌరీ సంఘటన దాకా జరిగిందండి. నెక్స్ట్, సైమన్ కమిషన్ 1928లో ఏర్పడింది. సో సైమన్ కమిషన్ ఏర్పడింది 1928 కాదండి, సైమన్ కమిషన్ 1927లో ఏర్పడింది. 1928లో ఇండియాకి రావడం జరిగింది. 1930లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 1930లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డి తప్పండి, అదేవిధంగా బి తప్పు. కాబట్టి ఇక్కడ బి డి రెండు తప్పు, ఏబీలు సరైనవి. ఏబీలు ఏసీలు సరైనవి, బీడీలు తప్పండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏసీలు సరైనవి, బీడీలు తప్పు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ టూ మన ఆన్సర్ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఫస్ట్ చూద్దాం, జీవన్ మృతుల అవయవదానంలో తెలంగాణ అగ్రగామి అని ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, జీవన్ మృతుల అవయవదానం అవయవాల మార్పిడిలో, చూడండి, అవయవాల మార్పిడిలో అవయవదానం అండి. ఓకేనా, అంటే ఇక్కడ బాడీకి, శరీరానికి సంబంధించిన అవయవాలు దానం చేయడం, డొనేట్ చేయడం, అదేవిధంగా వాటిని ట్రాన్స్ప్లాంటేషన్, మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్, చూడండి, నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ సంస్థ నివేదికను విడుదల చేసింది. అందులో 2022 సంవత్సరంలో బ్రెయిన్ డెడ్, ఓకేనా, చూడండి ఇక్కడ బ్రెయిన్ డెడ్ అవయవ దానంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాది తెలంగాణలో 194 మంది జీవన్ మృతుల అవయవాలను వారి కుటుంబాలు దానం చేయగా ఆ తర్వాతి స్థానంలో, చూడండి, తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అండి, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, తర్వాత గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, ఇలా వరుసగా ఉన్నాయి. అలాగే జీవన్ మృతుల నుంచి తీసుకున్న అవయవాల మార్పిడిలోనూ తెలంగాణ, చూడండి, అవయవాల దానంలోనూ, అదేవిధంగా అవయవాలకు సంబంధించి వాటిని మార్పిడిలోను, దానంలోనూ మార్పిడిలోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉందండి. వీరి నుంచి 655 అవయవాలను ఇతరులకు మార్పిడి చేసి తొలి స్థానంలో నిలిచి తర్వాతి స్థానంలో మళ్ళీ చూడండి, సేమ్ తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అండి. నెక్స్ట్ చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ఇక్కడ చూడండి, క్వాడ్ గురించి ఇవ్వడం జరిగిందండి. క్వాడ్, ఓకేనా, ఇక్కడ క్వాడ్ గురించి ఇవ్వడం జరిగింది. క్వాడ్, ఓకే, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అండి. క్వాడ్ అంటే చతుర్భుజ కూటమి అంటారు. ఒకసారి చూద్దాం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును ముఖతాడు వేయాలన్న లక్ష్యంతో అంకురించిన చతుర్భుజ కూటమి అంటే క్వాడ్ క్రమంగా తన అజెండాను విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరుకు ప్రత్యేకంగా కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అది తాజాగా ప్రకటించి, తద్వారా అంతర్జాతీయ భద్రత శాంతి కోసం కృషి చేయాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చింది. చూడండి, క్వాడ్, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ అండి, చతుర్భుజ కూటమి అంటారు. ఓకేనా, క్వాడ్, క్వాడ్ అనే పదం వస్తే 4 దేశాలండి. ఓకేనా, సో ఫస్ట్ కంట్రీ, క్వాడ్ కంట్రీలో ఫస్ట్ కంట్రీ ఇండియా, క్వాడ్లో ఫస్ట్ కంట్రీ ఇండియా, సెకండ్ యుఎస్ఏ అమెరికా అండి, నెక్స్ట్ థర్డ్ ఆస్ట్రేలియా దేశము, ఫోర్త్ జపాన్ దేశం అండి. ఓకేనా, ఫోర్త్ జపాన్ దేశం. ఈ క్వాడ్ కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే, క్వాడ్ కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే 2020లో ఏర్పడిందండి. ఓకేనా, 2020లో ఏర్పడింది. ఈ క్వాడ్ కూటమి ఎందుకు ఏర్పడిందంటే, ఇండో పసిఫిక్ రీజియన్లో, చూడండి ఇక్కడ, చైనా దూకుడుని కంట్రోల్ చేయడం కోసం. ఎందుకంటే ఇండో చైనా, ఇక చైనా అనేది ఇండో పసిఫిక్ రీజియన్లో, అదేవిధంగా సౌత్ చైనా సీ అనేది మొత్తం కూడా మా దేశం అని క్లెయిమ్ చేస్తుంది. సో ఇక్కడ వ్యాపారం పరంగా, వాణిజ్య పరంగా, మీన్స్ ట్రేడ్ పరంగా ఇండో పసిఫిక్ రీజియన్ అనేది ఈ 4 దేశాలకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చైనాని కంట్రోల్ చేయడం కోసం, చైనాని కట్టుబడి చేయడం కోసము క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇండియా, అమెరికా,
ఆస్ట్రేలియా జపాన్ దేశాలు 2020లో క్వాడ్ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్వాడ్ కూటమికి సంబంధించి చూడండి, 2023 సమావేశం, 2023లో క్వాడ్ కూటమికి సంబంధించి సమావేశం అనేది ఆస్ట్రేలియాలో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియాలో జరగబోతుంది. రీసెంట్గా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భారతదేశ పర్యటనకు రావడం జరిగింది, దాని గురించి కూడా మన న్యూస్లో చూడడం జరిగింది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో క్వాడ్ కూటమి, నెక్స్ట్ ఈ క్వాడ్ కూటమికి సంబంధించిన దేశాలు నిర్వహించే జాయింట్ ఎక్సర్సైజ్ పేరు మలబార్, ఓకేనా, మలబార్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ క్వాడ్ దేశాలు మలబార్ సముద్ర విన్యాసాలు చేయడం జరుగుతుందండి. మలబార్ విన్యాసాలు ఏ దేశాలు చేస్తాయంటే, క్వాడ్ సంబంధించిన దేశాలు మలబార్ విన్యాసాలు చేయడం జరుగుతుంది. మలబార్ సంబంధించి నేవీ ఎక్సర్సైజ్ అండి, ఓకేనా. సో మలబార్ సంబంధించి నేవీ ఎక్సర్సైజ్ జరగడం జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. క్వాడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెట్ట పంటలో అధిక ఉత్పాదకత కృషి అండి, మెట్ట పంటల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్రిసాట్ ఎన్ఐఆర్డీల మధ్య ఒప్పందం చూడండి. సో ఎన్ఐఆర్డీ అంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అండి. ఎన్ఐఆర్డీ చూడండి, ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటారండి. ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డీ. ఇది హైదరాబాదు ఉంటుందండి. ఎన్ఐఆర్డీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూద్దాము, ఇక్రిసాట్ ఎన్ఐఆర్డీల మధ్య ఒప్పందం చూడండి. మెట్ట పంటల్లో అధిక ఉత్పాదకతకు ఇక్రిసాట్ ఎన్ఐఆర్డీల మధ్య ఒప్పందం అని ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో. అధునాతన పరిజ్ఞానంతో మెట్ట పంటల్లో అధిక ఉత్పాదకత ఆహార భద్రత సాధన కోసము కలిసి పనిచేసేందుకు చూడండి, అధిక ఉత్పాదకత ఆహార భద్రతకు, ఫుడ్ సెక్యూరిటీ, ఓకేనా, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ అంటే మెట్ట పంటల్లో అండి, ఓకేనా, మెట్ట పంటల్లో చూడండి కలిసి పనిచేసేందుకు హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీ అంటాం దీన్ని, ఇక్రిసాట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. చూడండి సోమవారం ఎన్ఐఆర్డీలో జరిగిన ఈ ఒప్పందంపై సంస్థ డైరెక్టర్, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ ఎవరు అంటే ఇక్కడ డైరెక్టరు జి నరేంద్ర కుమార్, ఇక్రిసాట్ డైరెక్టర్ ఎవరంటే జనరల్ జాక్వెలిన్ హుంజెస్, ఓకేనా, ఇక్కడ చూడండి జాక్వెలిన్ హ్యూజెస్ సంతకాలు చేశారు. వాతావరణ మార్పుల అనుసరణ గ్రామీణ వ్యవస్థాపతలో అభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మిషన్ ద్వారా ప్రోత్సాహం, స్వయం సహాయక బృందాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి ద్వారా వ్యాపార అవకాశాలు, మెట్ట పంటలో ఉత్పాదకత పెంచడం, అధిక దిగుబడినిచ్చే రకాలపై పరిశోధన, అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ జాక్వెలిన్ తెలిపారు. ఓకేనా, సో మెట్ట పంటలు అభివృద్ధి అండి, ఓకేనా. చూడండి ఎన్ఐఆర్డీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డీ, అదేవిధంగా ఇక్రిసాట్ మధ్యలో ఒప్పందం జరిగింది. చూడండి ఇక్కడ ఇక్రిసాట్ అబ్రివేషన్ చూడండి, ఇక్కడ ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సెమీ యారిడ్ ట్రాఫిక్స్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ది సెమీ యారిడ్ ట్రాఫిక్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పటాన్చెరు అంటే హైదరాబాద్ దగ్గర అండి. ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్స్లో ఉంటుందండి, సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1972, అంటే లాస్ట్ ఇయర్కి 2022 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తయిందండి, ఓకేనా, 50 సంవత్సరాలు పూర్తయింది. అందుకే 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్రిసాట్కి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఐఎస్బీ కూడా చూడండి, ఐఎస్బీకి కూడా రావడం జరిగింది. ఐఎస్బీ లాస్ట్ ఇయర్ 20 ఇయర్స్ పూర్తయిందండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఉంటాయి, ఈ రెండు కూడా హైదరాబాద్లో ఉంటాయి దానికి. సో 20 ఇయర్స్ పూర్తయింది కాబట్టి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. నెక్స్ట్ ఫౌండర్స్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ సి ఫ్రెడ్ బెంట్లీ, రాల్ఫ్ కమిన్స్, ఇక్కడ వీళ్ళు ఫౌండర్స్ అండి. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారండి, ఎంఎస్ స్వామినాథన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అదే అంటే హరిత విప్లవ పితామహ, అది భారతదేశానికి సంబంధించి మరి ప్రపంచానికి హరిత విప్లవ పితామహుడు, ఓకేనా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్, ఎవరో తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ మోటో చూద్దాం, సైన్స్ ఆఫ్ డిస్కవరీ టు సైన్స్ ఆఫ్ డెలివరీకి సంబంధించి. నెక్స్ట్ చూడండి అమృత్ కింద 35 పచ్చదనం పనులు, చూడండి అమృత్ కింద తెలంగాణలో 35.69 కోట్లలో పార్కులు, గ్రీన్ స్పేస్ సెక్టార్ రంగంలో 35 పనులు చేపట్టగా 30 పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. రాజ్యసభలో బరాసా సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. చూడండి 5.63 కోట్ల విలువైన 5 పనులు కొనసాగుతున్నాయన్నారు.
పిఎం ఆవాస్ యోజన కింద తెలంగాణలో 159,000 372 ఇళ్ల నిర్మాణానికి 2,390.88 కోట్లు కేటాయించి రూపాయలు చూడండి 1,120 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషార్ తెలిపారు. చూడండి, రాజ్యసభలో ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకి ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఓకే, సో క్రెడిట్ కార్డు లింక్ సబ్సిడీ కింద హడ్కో ఎస్బీఐ ద్వారా లబ్ధిదారులకు 2,040 కోట్ల విడుదల చేశామన్నారు. ఇక్కడ చూడండి, సో అమృత్ పథకం కూడా తెలియాలండి. అమృత్ ఈ అమృత్ పథకం గురించి కూడా తెలియాలి. ఈ అమృత్ పథకాన్ని 2015లో ప్రారంభించారు. అమృత్ పథకం లక్ష్యం ఏంటంటే భారతదేశంగా Tier 2 సిటీస్ ఉంటాయి కదండి, లేదంటే పట్టణాలు, 500 Tier 2 సిటీస్ పట్టణాలను అమృత్ పథకంలో భాగంగా భారతదేశంలో పూర్తిగా డెవలప్ చేయాలని అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో అటల్ చూడండి, ఇక్కడ అమృత్ అటల్ మిషన్ రూరల్ ఇక్కడ అమృత్ సంబంధించండి. సో రెజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండి, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అబ్రివేషన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బుద్ధవనం సందర్శనకు రండి, దళైలామాను ఆహ్వానించిన మల్లేపల్లి లక్ష్మయ్య. సో దీని గురించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. చూడండి, నాగార్జున సాగర్లో 274 ఎకరాల్లో నిర్మించిన బౌద్ధ వారసత్వ థీమ్, చూడండి దీని గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అడిగిందండి. నాగార్జున సాగర్, ఈ నాగార్జున సాగర్ ఎక్కడ ఉంటుంది అంటే 400 జిల్లాలో ఉంటుంది. చూడండి, ఈ బుద్ధవనానికి సంబంధించిన ప్రత్యేకమైన అధికారి ఎవరు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య అండి. సో ఇతర ప్రతినిధులు బౌద్ధ గురు దళైలామాను ఆహ్వానించారు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్న దళైలామా ఎక్కడ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటారండి. సోమ లక్ష్మయ్య బౌద్ధ విషయ నిపుణుడు శివనాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డి కె సుధీన్ రెడ్డి, సలహా మండలి సభ్యుడు ఆచార్య సంతోష్ రౌత్, బౌద్ధాభిమానులు. సో ఇదంతా దీని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బుద్ధవనం ఎన్ని ఎకరాల్లో ఉంటుంది అంటే 274, ఎక్కడ అంటే నాగార్జున సాగర్ అండి. నాగార్జున సాగర్ ఎక్కడ ఉంటుంది అంటే 400 జిల్లాలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే నాగార్జున సాగర్ దగ్గర అంటే 400 జిల్లాలో. దీని ప్రత్యేక అధివారిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య అని గుర్తుపెట్టుకోండి. దీని గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బౌద్ధ ఆనవాలు ఉంటాయండి. ఓకేనా, బౌద్ధ ఆనవాలు ఉంటాయి, బౌద్ధుని సంబంధించిన ఆనవాలు. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు కూడా ఇక్కడ ఉన్నాడని అనేక ఆధారాలు కూడా లభించడం జరిగింది. నెక్స్ట్, పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన కరెన్సీ చలామణి. సో పెద్ద నోట్లు అంటే నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది, నవంబర్ 8, 2016లో జరిగింది. దాని తర్వాత చూడండి, పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నోట్ల చలామణి పెరిగింది. 2016 మార్చితో పోలిస్తే 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య చూడండి 44.60 వాటి విలువ 89.20 మీద పెరిగింది. కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో జీడిపిలో నగదు చెలామణి శాతం చూడండి, 12.1% నుంచి 13.07% చేరింది. నగదు ముద్రణతో పాటు నల్లధనాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక రంగం క్రమంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించాలని ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే నోట్ల రద్దు తర్వాత చూడండి, జీడిపిలో గతంలో నోట్ల రద్దు సమయం కంటే ముందు 12.1% నగదు ఉంటే అది కాస్త ఎంత అయింది, 13.7 అంటే పెరిగిందండి. ఓకేనా, పెరిగింది. కాబట్టి ఇక్కడ పెద్ద నోట్ల రద్దు తర్వాత లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరిగినాయని చెప్పొచ్చండి. కాకపోతే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ప్రతి ఒక్కరు అలవాటుగా చేసుకోవడం మాత్రము ఖచ్చితంగా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆయుధ దిగుమతుల్లో భారత్ నెంబర్ 1, అంతర్జాతీయ ఎగుమతిదారిగా అమెరికా. చూడండి, అతిపెద్ద ఎగుమతిదారుగా అమెరికా. సిప్రీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారండి సిప్రీ అంటే. చూడండి ఒకసారి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా, చూడండి ఇక్కడ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతుంది. అయితే 2013-17తో పోల్చినప్పుడు 2018-22లో దిగుమతులు 11% తగ్గాయి. ఓకేనా, 11% తగ్గాయి. రక్షణ కొనుగోలు ప్రక్రియలో సంక్లిష్టత, భిన్న సరఫరాదారుల నుంచి సమీకరణ ప్రయత్నాలు,
స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటి ఈ తగ్గుదలకు, అంటే ఇక్కడ జనరల్గా ఇండియాలోనే వెపన్స్ తయారు చేస్తున్నారు కాబట్టి దీనివల్ల కొంత తగ్గిందని చెప్పొచ్చండి. నెక్స్ట్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్, చూడండి ఇక్కడ సిప్రీ చెప్పినాం కదా, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ తన తాజా నివేదికలో ఈ మేరకు పేర్కొంది, 2018-22 ప్రపంచంలో తొలి 5 దిగుమతి దేశాలు, చూడండి టాప్ 5 చూడండి, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. ఆయుధ దిగుమతుల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ అండి, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతార్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత చైనాలు నిలిచాయి. అదేవిధంగా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారిగా అమెరికా, ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికా ఆయుధాల ఎగుమతి అనేది చాలా పెరిగింది, అదేవిధంగా అమెరికన్ కంపెనీలు చాలా లాభపడ్డాయి. నెక్స్ట్ తర్వాతి స్థానాల్లో అమెరికా తర్వాత రష్యా ఎగుమతిదారుల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఉన్నాయి. సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే 8వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్తాన్, ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంటే 8వ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, చూడండి 2013-17తో పోల్చినప్పుడు 2018-22కి ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులు 44% పెరిగాయి. అదేవిధంగా ఎగుమతులు 30% భారతదేశం, చూడండి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయుధాలలో, ఫ్రాన్స్ నుంచి వచ్చే ఆయుధాలలో 30% ఆయుధాలు కేవలం భారతదేశానికే రావడం జరిగింది. అదేవిధంగా దీంతో అమెరికాను తోసి రాజేసి మన దేశానికి 2వ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఫ్రాన్స్ నిలిచింది. మొదటి స్థానంలో రష్యా ఉంది, ఇప్పుడు ఫస్ట్ రష్యా ఉంది. ఇండియాకు, ఇండియా అనేది హయ్యెస్ట్, రష్యా నుంచి ఇక్కడ ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది ఇండియా ఇంపోర్ట్. ఫస్ట్ ప్లేస్ రష్యా, సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్, థర్డ్ ప్లేస్ అమెరికా చేరుకుందండి. ఓకేనా, అంటే అయితే ఆ దేశం నుంచి అందుతున్న భారతదేశానికి అందుతున్న అస్త్రాలు క్రమంగా, అంటే అమెరికా నుంచి మనం దూరంగా జరుగుతున్నట్టు చెప్పొచ్చండి. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా, రష్యా ఎగుమతులు తగ్గుతున్నాయి ఎందుకంటే వారి వల్ల ఫ్రాన్స్ వాటా పెరుగుతుంది. 2018-22 మధ్య ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 33% నుంచి 40%కి పెరిగింది. ఓకేనా, అమెరికా ఆయుధాలు ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయండి. ఓకేనా, ఎందుకంటే వివిధ దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అమెరికా వెపన్స్ సప్లై చేస్తూ ఉంటుంది. చూడండి 2021 చివరి వరకు ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు చాలా స్వల్పం. గత ఏడాది ఫిబ్రవరి 24 ఆ దేశంపై రష్యా యుద్ధానికి దిగడంతో పరిస్థితి మారిపోయింది. 2022 ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. నెక్స్ట్ చూడండి, సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ యాస్ట్రోనాట్గా ఎంపికైన, సరిస్త సూచించిన మహిళ ఎవరు, చూడండి ఎవరు ఆ మహిళ అంటే రేయానా బర్నావి. చూడండి, సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియం స్పేస్, చూడండి యాక్సియం స్పేస్ అమెరికా భాగస్వామ్యంతో చేపట్టిన స్పేస్ మిషన్ AX2కు సౌదీ స్పేస్ కమిషన్ ఈమెను ఎంపిక చేసింది. నెక్స్ట్ చూద్దాం, కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023 జనవరి నెలాఖరు నాటికి దేశంలో జాతీయ రహదారుల పొడవు ఎంత? ఓకేనా, చూడండి ఇక్కడ 144,983 కిలోమీటర్లు అండి, 144,983 కిలోమీటర్లు. చూడండి ఇక్కడ 2014 మార్చి నాటికి దేశంలో జాతీయ రహదారుల పొడవు 91,287 కిలోమీటర్లు. నేషనల్ హైవేల విడిదిని వచ్చే 2 ఏళ్ళలో 200,000 కిలోమీటర్లకు చేర్చాలండి. చూడండి 2 ఏళ్ళు, అప్కమింగ్ 2 ఇయర్స్లో 200,000 కిలోమీటర్లకు నేషనల్ హైవే విడిదిని పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన బ్రాండ్ గార్డియన్ సూచి 2023లో తొలి 10 ర్యాంకుల్లో ఎంతమంది భారతీయ సంతతి సీఈఓలు చోటు సంపాదించారు? చూడండి, కార్పొరేట్ బ్రాండ్ విలువను పెంపొందించడంలో విశేష కృషి చేసిన వారితో ఈ సూచన రూపొందించారు. చూడండి ఏరుగురండి, 2వ స్థానంలో ముఖేష్ అంబానీ రిలయన్స్, 3వ స్థానంలో సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్, 4వ స్థానంలో శాంతను నారాయణన్ అడోబ్ సంబంధించి సీఈఓ, 5వ స్థానంలో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ, 6వ స్థానంలో పునీత్ రంజన్ డెలాయిట్ సీఈఓ, 8వ స్థానంలో ఎన్ చంద్రశేఖర్ టాటా సన్స్ సీఈఓ, 9వ స్థానంలో పీయూష్ గుప్తా డిబిఎస్ అండి, డిబిఎస్ బ్యాంక్ అది ఉన్నారు. ఓకేనా, బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన బ్రాండ్ గార్డియన్ సూచిలో టాప్ టెన్లో భారతదేశం నుంచి 7 ఉన్నారండి. ఓకేనా, టాప్ టెన్లో చూడండి 10 మందిలో భారతదేశం నుంచి 7 ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నాటునాటు సాంగ్కి సంబంధించి అవార్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, సో నాటునాటు పాట వరుసగా అవార్డులు కొల్లగొడుతుంది. 2021 నవంబర్ 10 యూట్యూబ్లో ఈ సాంగ్ విడుదలైంది. జనవరి 11 గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది, అంటే ఈ సంవత్సరం. ఆ అవార్డును సాధించిన తొలి భారతీయ చిత్రంగా 3RRR
రికార్డు సృష్టించింది. జనవరిలోనే ఆన్లైన్ చూడండి ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ఇక్కడ ఏమంటున్నాము, గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు ఫిబ్రవరిలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, నెక్స్ట్ హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు, హ్యూస్టన్ ఫిలిం క్రిటిక్స్ అవార్డులు కూడా నాటనాడు దక్కకి. ఆర్ఆర్ఆర్ మూవీలోని కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఇది అవసరం లేదండి, నాన్ సెన్స్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ఆస్కార్ బరిలో నిలవగా ఫైనల్గా నాటనాడు సాంగు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు పొందడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో రావడం జరిగింది సాంగ్కి, ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ హ్యూస్టన్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5వ ఏషియన్ భారతదేశం మధ్య వ్యాపార సమ్మిట్ 2023లో ఎక్కడ జరిగింది? చూడండి 5th ఏషియన్ ఇండియా మధ్య వ్యాపారం సంబంధించి ట్రేడ్ సమ్మిట్ అంటామండి, ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్. ఓకేనా, 5th ఏషియన్ అండ్ ఇండియన్ ట్రేడ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్. కౌలాలంపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మలేషియా క్యాపిటల్. ఓకేనా, మలేషియా దేశానికి సంబంధించిన క్యాపిటల్ కౌలాలంపూర్లో జరిగింది. చూడండి ఏషియన్ అబ్రివేషన్ కూడా అడుగుతాడు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్స్ అబ్రివేషన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, సౌత్ ఈస్ట్ అసోసియన్ నేషన్స్. సో ఏషియన్ ఎప్పుడు ఏర్పడ్డదంటే ఆగస్ట్ 8, 1967, అందుకే ఆగస్ట్ 8 ఏషియన్ డేగా జరుపుతారు. ఏషియన్ డే ఎప్పుడంటే ఆగస్ట్ 8 ఏర్పడింది. ఏ డిక్లరేషన్ ద్వారా ఏర్పడిందంటే బ్యాంకాక్ డిక్లరేషన్, అంటే బ్యాంకాక్ అనేది థాయిలాండ్ క్యాపిటల్. ఓకేనా, ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 10+1, ఎందుకు రాసినామంటే రీసెంట్గా తూర్పు తైమీర్ కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ మరి ఇండోనేషియా, సింగపూర్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, లావోస్, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, ఫిలిప్పీన్స్, తూర్పు తైమూర్ ఇవన్నీ కూడా సభ్య దేశాలు. ఇక్కడ ఏషియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ జకార్తాలో ఉంటుంది, అంటే ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో ఏషియన్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ జకార్తాలో ఉంటుంది, ఏషియన్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, ఏషియన్ డే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా ఇండియాకి అదేవిధంగా ఏషియన్కి మధ్య 2022 సంవత్సరానికి దౌత్య సంబంధాలు అనేది 30 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCAను ప్రారంభించాలని ఏ దేశం ప్రతిపాదించింది అంటే భారతదేశం అండి. ఓకేనా, భారతదేశం. బిగ్ క్యాట్స్ అంటే పెద్ద పిల్లులు అంటారండి, అంటే ఇది కూడా పులి జాతులు. చూడండి ఒకసారి IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 8 పెద్ద పిల్లులు అంటే పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వర్ మరియు చిరుతలకు రక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించబడింది. దీని వ్యయం అంటే ఎంత వ్యయం చేయబోతున్నారో అంచనా అంటే $100 మిలియన్ అండి. ఓకేనా, $100 మిలియన్ ఇందులో సభ్య దేశాలుగా ఎన్ని దేశాలు ప్రపోజ్ చేయడం జరిగింది అంటే 97 దేశాలు ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ప్రపంచంలో టైగర్స్ పాపులేషన్లో కూడా ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఇండియా తర్వాత సెకండ్ బంగ్లాదేశ్ ఉంటుందండి. ఓకే, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ అడవులు కూడా ఉంటాయి, అక్కడ అత్యధికంగా ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయండి. నెక్స్ట్ నమీబియా నుంచి మనం గుర్తుపెట్టుకోండి, 2022 సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుంచి మనము 8 చీతాలు తీసుకొని రావడం జరిగింది. 8 చీతాలు ఎక్కడ వీటిని ప్రవేశపెట్టారంటే కూనో నేషనల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ 8లో 5 ఆడ 3 మగ చీతాలను తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ దక్షిణాఫ్రికాతోని మనము 10 సంవత్సరాలలో కనీసంగా 100 చీతాలను భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి, ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో 100 ఈ సంవత్సరం ఆల్రెడీ 12 చీతాలు రావడం జరిగిందండి, 12 చీతాలు రావడం జరిగింది దక్షిణాఫ్రికా నుంచి. ఇందులో 7 ఆడవి అదేవిధంగా 5 మగవి రావడం జరిగింది. వీటిని కూడా కూనో నేషనల్ పార్క్లోని వీటిని ప్రవేశపెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ 2023 పురస్కార గ్రహీత. అంటే ఇక్కడ చూడండి డిజాస్టర్ అంటే విపత్తులు జరిగినప్పుడు అక్కడ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ 2023 పురస్కార గ్రహీత, ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మిజోరంలోని లుంగ్లీ
అగ్నిపాపక కేంద్రం ఏ అండ్ సి, ఇక్కడ ఏ ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ సి రెండు, అంటే ఇక్కడ వన్ అండ్ త్రీ అండి, వన్ అండ్ త్రీ, ఇది ఇది కూడా ఆన్సర్. ఓకేనా? డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫర్ నేషనల్, దీని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఫర్ నేషనల్ భారత ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, నదుల అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? నదుల అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం, ఓకేనా, నదుల అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే చూడండి, March 14th అండి. ఓకేనా? March 14th. ఇక్కడ థీమ్ చూద్దాం, నదుల హక్కులు. దీని థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్, 2023 థీమ్ ఏంటంటే రైట్స్ ఆఫ్ రివర్స్, నదుల హక్కులు అని థీమ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ March 15th వినియోగదారుల అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం అండి, ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఓకేనా? ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే, రైట్స్ డే. నెక్స్ట్ March 8th మీ అందరు తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, దీని గురించి చాలా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. March 9th వరల్డ్ కిడ్నీ డే, ఓకేనా, వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటాము. నెక్స్ట్, తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో March 1, 2023 జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 6వ వార్షికోత్సవంలో జాతీయ సేవారత్న పురస్కారం అందుకున్నది ఎవరు? ఎవరు అందుకున్నారంటే కె నాగేశ్వరరావు గారండి. ఓకే, నేను హైదరాబాద్ చెందినవారు, కె నాగేశ్వరరావు అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రసమయి బాలకిషన్ కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలండి. రసమయి బాలకిషన్ తెలంగాణ రాష్ట్రానికి చూడండి సాంస్కృతిక శాఖ ఏదైతే ఉంటుందో ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉంటుందండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, కల్చరల్ సంబంధించి. నెక్స్ట్ నందిని సిద్ధారెడ్డి, ఓకేనా, ఈయన తెలంగాణకు సంబంధించి అనేక పాటలు రాయడం జరిగింది. వాళ్ళు నందిని సిద్ధారెడ్డి కానీ, రసమయ్య కానీ, దేశపతి కానీ వీళ్ళందరూ కూడా మంచి రచయితలు కూడా. నందిని సిద్ధారెడ్డి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దేశపతి శ్రీనివాస్ రీసెంట్గా ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేయడం జరిగిందండి, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని శ్రీ సిద్ధారుద్ర ప్రపంచంలోని అతిపెద్ద, చూడండి, సిద్ధారుద్రలో ప్రపంచంలోనే అతిపెద్ద 1.5 కిలోమీటర్స్, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1507 మీటర్ల పొడవున్న రైల్వే ప్లాట్ఫామ్ని ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ అండి. ఎక్కడ అంటే శ్రీ సిద్ధారుద్ర. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే, ఏ రాష్ట్రంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో అండి. ఓకేనా? కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ సిద్ధారుద్రలో ప్రపంచంలోనే అతిపెద్ద, అంటే ఇక్కడ 1507 మీటర్ల ప్లాట్ఫామ్ అండి. ఓకేనా? పొడవైన ప్లాట్ఫామ్. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. ఇక్కడ చూడండి, గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. ఊస్పేట్ హుబ్బల్లి టినైఘాట్ జంక్షన్ల మధ్య విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఓకేనా? ఈ ఊస్పేట్ కానీ, హుబ్బల్లి కానీ, టినైఘాట్ కానీ ఇవి కూడా కర్ణాటకలో ఉంటాయి, పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద, చూడండి, ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే శ్రీ సిద్ధారుద్రలో. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో. దీని పొడవు ఎంత అంటే 1507 మీటర్లు. నెక్స్ట్, జూన్ 15 నుంచి 18 వరకు జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు, నేషనల్ లెజిస్లేటర్ల కాన్ఫరెన్సు దాదాపు 2500 మంది శాసనసభ సభ్యులతో ఏ నగరంలో జరుగుతుంది? ఇది ఏ నగరంలో జరగబోతుంది అంటే ముంబైలో జరగబోతుంది. ఫర్దర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. సో క్వశ్చన్ ఆఫ్ ద డే మొత్తం చదవండి. సో ఆన్సర్ తెలిస్తే కనుక కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.